తరపున తెర లేచింది. జేఎస్డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్ మాటల్లో చెప్పాలంటే, ఇది భారతీయ ఆటోమొబైల్ రంగంలో మరొక మారుతి క్షణం, మరొక మారుతి మూమెంట్గా దీన్ని వర్ణిస్తున్నారు జేఎస్డబ్ల్యూ గ్రూప్ అధినేత. మనందరికీ తెలుసు, మారుతి సుజుకి ఫోర్ వీలర్ మార్కెట్లో సుమారుగా 4 దశాబ్దాల క్రితం ఎటువంటి విప్లవాన్ని మనకు సృష్టించిందో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో మనందరికీ తెలుసు, మనందరం ప్రత్యక్ష సాక్షులం. అటువంటి ఒక మూమెంట్కి నిన్న జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియా ఈ జాయింట్ వెంచర్ శ్రీకారం చుట్టింది. సో ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లేదా న్యూ ఎనర్జీ వెహికల్స్ స్పేస్లో ఒక సరికొత్త విప్లవాన్ని మేము సృష్టించబోతున్నాం అంటూ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియా గర్వంగా ప్రకటించింది. ఇంత పెద్ద స్టేట్మెంట్ నార్మల్గా తొందరగా ఇవ్వరు పెద్ద గ్రూప్స్. కానీ వచ్చే 7 ఏళ్లలో, వచ్చే 6 నుంచి 7 ఏళ్లలో ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్లో 1/3 ఆఫ్ ది మార్కెట్ షేర్ మాదే కాబోతోంది, అమ్మే ప్రతి 3 వాహనాల్లో ఒక వాహనం ఎలక్ట్రిక్ వెహికల్స్ మాది ఉండబోతోంది అంటూ జేఎస్డబ్ల్యూ ఎంజీ గ్రూప్ జాయింట్ వెంచర్ చెప్తోంది. సో జేఎస్డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్, అలాగే ఎంజీ మోటార్ ఇండియా సీఈఓ ఎమెరిటస్ రాజీవ్ చాబా అండ్ పార్థ్ జిందాల్, ఎవరైతే సజ్జన్ జిందాల్ గారి వారసులు ఉన్నారో వాళ్ళ ముగ్గురు కలిసి నిన్న ఈ విప్లవం. ఇప్పుడు మనం అక్కడ చూస్తున్న వాహనం ఏమిటి అంటే సైబర్ స్టార్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది ప్రస్తుతానికి గ్లోబల్ మార్కెట్స్ కోసం సృష్టించబడింది, రూపొందించబడింది. దీన్ని వచ్చే ఏడాదిలో భారత్కు తీసుకురాబోతున్నారు. ఇది ఒక స్పోర్ట్స్ వెహికల్. సో 2 సీటర్ వెహికల్ ఇది. సో ఈ 2 సీటర్ వెహికల్ స్పోర్ట్స్ వెహికల్గా దీన్ని మార్కెట్లో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంది, అంటే గ్లోబల్ మార్కెట్స్ కోసం, వెస్టర్న్ మార్కెట్స్ కోసం దీన్ని రూపొందించారు. వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్స్లో కూడా ఈ మోడల్ రాబోతుంది. ఇది ఒక సరికొత్త ప్రీమియం వెహికల్. ఇప్పటిదాకా 50 లక్షల రూపాయల లోపు వెహికల్స్ని మార్కెట్ చేస్తున్న ఎంజీ మోటార్ ఇండియా రాబోయే రోజుల్లో మోర్ దాన్ 50 లక్ష రూపీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని, 1 కోటి రూపాయల విలువైన వెహికల్స్ని కూడా విడుదల చేయబోతోంది. సజ్జన్ జిందాల్ నిన్న చెప్పిన మాటల్లో ముఖ్యమైనది ఏంటంటే, ఒకటి, వీఆర్ గోయింగ్ టు డెవలప్ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్. ఇక్కడ ఇండియాకి మాత్రమే కాదు, ప్రపంచానికి మేము వాహనాలను అందించబోతున్నాం అంటూ. రెండోది, వీ విల్ క్రియేట్ ఎ డిస్రప్షన్ ఇన్ ది ఈవీ స్పేస్. అంటే ప్లగ్ఇన్ హైబ్రిడ్స్, ఇప్పుడు మనందరికీ తెలుసు ఎలక్ట్రిక్ వెహికల్స్లో 100 కిలోమీటర్స్ దాటిన తర్వాత రేంజ్ తగ్గిపోతుంది, ఇక బ్యాటరీ ఎప్పుడు చచ్చిపోతుందో తెలియని పరిస్థితి, మళ్ళీ వెంటనే రీఛార్జ్ చేయించుకోవాలి. కానీ అటువంటి పరిస్థితికి భిన్నంగా ఈ ప్లగ్ఇన్ హైబ్రిడ్ పిహెచ్ఈవి మోడల్ని మేము ఇంటర్మ్ సొల్యూషన్గా తీసుకురాబోతున్నాం, ఆ తర్వాత మేమే సరికొత్త బ్యాటరీ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాం లాంగ్ రేంజ్ బ్యాటరీస్ కోసం అంటూ గుజరాత్లో ప్రస్తుతం హలాల్లో వాళ్ళకున్న ప్లాంట్ని, ఒరిస్సాలో మరొక ప్లాంట్ని కూడా నెలకొల్పోతున్నాం బ్యాటరీ తయారీ కోసం అంటూ చెప్పారు. సో ఇవన్నీ కూడా నిన్న బాంబేలో నేను కూడా అక్కడికి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొని ప్రత్యక్షంగా చూసిన విశేషాలు. సజ్జన్ జిందాల్ ఏమంటున్నారో ఒకసారి విందాం. My dream is that we will create a Maruti movement. Like 40 years ago, 1984, when Maruti came into India, it changed the auto industry. It brought in very efficient cars, very lightweight cars, and the ambassadors and the Fiats went into oblivion, and we brought in, Maruti brought in state-of-the-art new cars, and today they are the 50% market leader. They control market share. So I believe that with MG we can create a new EV, new energy vehicle Maruti movement. That's the whole idea, and that's why at JSW, which is a commodity player in steel, cement, energy, we came into this B2C consumer product. So that's the whole idea, and our idea is that we will bring one car every 3 to 4 months, one new design car, newly designed, beautiful new energy vehicles will be coming every 3 to 4 months, 6 months down the road. So from September onwards, we will be bringing new cars, state of the art, which India has not seen, and we will manufacture them in India.
సో ఎంజీ మోటార్స్ టెక్నాలజీ బలిమి, జేఎస్డబ్ల్యూ గ్రూప్కు సంబంధించిన కలిమి, ఈ రెండు కలిస్తే డెఫినెట్లీ రెవల్యూషన్స్ సాధ్యమే. సో చూద్దాం రాబోయే కాలంలో ఎటువంటి సరికొత్త విప్లవాన్ని ఈ సంస్థ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియా ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో సృష్టించబోతుందో ఇక